ఏం చేస్తారో చూస్తాం మేము. ఎక్కడగా షాపులు పెట్టడానికి లేదు అంటే ఏం చేస్తామో చూస్తాం. ఆడవాళ్ళు మగవాళ్ళ దాఖలు కాదు, ఆడవాళ్ళమే వచ్చి దొల్లిస్తాం. చూస్తాం ఆడడం మరి అది మేము పెట్టేవి ఇక్కడ మా ఇండ్లు ఇక్కడ మా పిల్లలు ఇక్కడ కాలేజీకి వెళ్తారు. ఆడపిల్లలు సగం బొద్దా కొత్తుంటారు కాదండి, కాదండి సమస్య అండి సమస్య సమస్య అది మేము పెట్టినాయి ఇక్కడ. మేము అందరం రేపు వాడగట్టే మేము వచ్చేస్తాం. వంద మంది ఇంట్లో పర్సన్ ముందు తాగితే అది చాలా ప్రాబ్లం. అలాంటిది ఇంటి ముందే ఇలాంటి ఎంత గలీజు కాదు. మన్సాబు తెచ్చి నడిపేదారులో పెడుతుండ్రు మరి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ వైన్ షాప్ ఇక్కడ కరెక్ట్ కాదు. ఇళ్ల మధ్య ఉండడం అసలు కరెక్ట్. మేము ఒప్పుకోం కూడా, అవసరమైతే పెడితే మటుకు ధర్నాలు చేస్తాం. మేము ఇక్కడ మటుకు పెట్టలేము. అది అసలు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చిందండి అవసరం మధ్య ఇవ్వడానికి? ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ హౌసుల మధ్య పర్మిషన్ ఇవ్వకూడదు. ఇచ్చారనుకో అవర్పులు దూరంగా ఉన్న ప్లేసులకు ఇవ్వాలి. ప్రతి కాలేజీ స్టూడెంట్ ఒక లేడీ కానీ ఒక జెంట్స్ కానీ పిల్లలు అక్కడ వ్యాన్లు ఎక్కుతారు. లేడీస్ వెజిటబుల్స్ కానీ కూరగాయలు కానీ ఇటు కొనుక్కుంటాకి వెళ్తారు కదండి. ఎలా నడవాలని? తాగిన వాళ్ళు రోడ్ల మీద పడిపోతూ ఉంటారు. వాళ్ళ వైపు మేము చూస్తే ఎలా వెళ్ళగలుగుతాం అసలు? ఫస్ట్ పాయింట్ అసలు ఇళ్ల మధ్య మీరు ఎలా ఇచ్చారండి పర్మిషన్? అందరూ చేరతారు ఇక్కడ. మేము కాపురాలు చేసుకోవాలా వద్దా? ఇక్కడ ఇళ్లలో ఉండి లేడీస్ రోడ్డు మీదకి రావాలా వద్దా? జరిగినాయి అంటే మేము కొత్తగా ఇక్కడ అపార్ట్మెంట్లు మేము లేవట్లు కొనుక్కొని కొత్తగా వచ్చామండి. ఫ్రీగా ఉంటుంది ఇక్కడ, ఫ్రీగా ఉంటుంది, చాలా ఇండివిజువల్ గా ఉంటుంది అని వచ్చాము. 8 దాటిన తర్వాత అంటే ఆ ఏరియా నుంచి రావడానికి చాలా ఇబ్బంది. వీధి లైట్లు కూడా లేవండి. 8 దాటింది అంటే ఆ ఏరియా నుంచి పాస్ అవ్వాలంటే లేడీ పిల్లలు తీసుకొని చాలా ఇబ్బంది పడతాం. ఇంకెక్కడ పెడితే ఇంకెలా రావాలి? గవర్నమెంట్ కి తెలియట్లేదా ఇక్కడ పెడితే పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ ఇళ్ల మధ్యలో పెట్టకూడదు అనేది గవర్నమెంట్ కి అంటూ రూల్స్ లేవా? పక్కన వాళ్ళకే ఉంటాయా? చూసి దయచేసి ఇది అసలు పొద్దండి, ఇది మంచిది కాదు. గవర్నమెంట్ కే మంచిది కాదు ఇది. దూరంగా ఇచ్చుకోవాలి, ఇచ్చుకుంటే ఫ్యామిలీస్ ఉండే ప్లేస్ లో ఇది కరెక్ట్ కాదు కదా. అంతేనా?